నమస్తే, ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఊరూరా వైసీపీ ప్యాలెస్ లు ప్రజల కోసం ఏం కట్టారు అని చెప్పేసి చాలా మంది కమెంట్స్, అందులో లోకేష్ కూడా, మీరు అసలు 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు, అసలు ఇది ఎక్కడి న్యాయము అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్? అంటే ప్రతి ఊళ్ళోనూ వీళ్ళు పార్టీ కార్యాలయాల పేరుతో స్థలాలు, అంటే అతి తక్కువ ధరకి స్థలాలు తీసేసుకుని అక్కడ చాలా భారీ ఎత్తున నిర్మాణాలు జరుపుతున్నారు అనేది ఎలిగేషన్. రెండోది, ఈ భవన నిర్మాణం కోసం జరుపుతున్నటువంటి ఖర్చుతో మీరు పేదలకు ఇళ్ళు నిర్మించవచ్చు అంటున్నాడు ఆయన, లోకేష్ గారు. లోకేష్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు మీ కార్యాలయాల కోసం మీరు కేటాయించేసుకున్నటువంటి స్థలాల్లో పేదలకు ఇళ్ళు నిర్మించవచ్చు, పేదల కోసం కదా మీరు పార్టీ పెట్టింది, మీ పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి కాదు కదా మీరు అధికారంలోకి వచ్చింది అనేది ప్రధానంగా ఆయన ఆరోపణ. దాని మీద కేంద్రీకరించి మాట్లాడలేదు ఆయన. ఆయన ఎంతసేపు మీరు పార్టీ కార్యాలయాలు కట్టుకోవడం ఏమిటి అని మాట్లాడుతున్నాడు. పార్టీ కార్యాలయాలు ప్రతి పార్టీకి ఉంటుంది, కార్యాలయం లేకుండా ఎలా ఉంటుంది? ప్రతి ఊళ్ళోనూ ఒక అసెంబ్లింగ్ పాయింట్ ఉండాలి కదా. అందుకని వైఎస్ఆర్సిపి వైజాగ్ క్యాపిటల్ అనే మాట వాళ్ళు అనుకున్నారు కాబట్టి వైజాగ్లో ఒక పెద్ద పార్టీ కార్యాలయం అనుకున్నారు. అలాగే వైజాగ్లోనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వివాదాస్పదమైనటువంటి 5 భవనాల సముదాయం, అది ఒక భవనం కాదు, 5 భవనాల సముదాయం, అది కొంచెం కాంట్రవర్సీ అయింది. సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది దానిలో లింక్ అయ్యి, అది జగన్మోహన్ రెడ్డి పేరుతో లేదు, వైఎస్ఆర్సిపి పేరుతోనూ లేదు, అది ప్రభుత్వం పేరు మీదే ఉంది, ప్రభుత్వంతోనే ఉంది ఆ ల్యాండ్. ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని వాడుకోవచ్చు. అది ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఇప్పటి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని వచ్చే ప్రభుత్వం గౌరవించవచ్చు, గౌరవించకపోనివచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇదేదో ఆయన ఆ 500 కోట్లు అనే దాన్ని పట్టుకొచ్చి ప్రతిదానికి దాన్ని లింక్ చేస్తున్నారు. ప్రతి ఊళ్ళోనూ వీళ్ళు కార్యాలయం ఎందుకు కట్టారంటే, తెలుగుదేశం పార్టీకి కూడా కార్యాలయాలు ఉన్నాయి ప్రతి ఊళ్ళోనూ. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ఇక్కడ స్థలం కేటాయించింది ఎవరు? ప్రభుత్వమే కేటాయించింది కదా. ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలంలో మీరు నిర్మాణం జరుపుకున్నారు, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది దానిలోనే. ఇంత వ్యవస్థని మీరు ఇక్కడేమి, ఇక్కడ పార్టీ లేదు కదా మీది, తెలుగుదేశం పార్టీ గత 2 ఎన్నికల్లోనే ఇక్కడ పోటీ చేయలేదు, కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించని పార్టీ ఇది, కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిలబడలేదు వాళ్ళు. సో ఇది 2 ఎన్నికల్లో నిలబడలేదు కాబట్టి సీరియస్గా ఈ పార్టీ ఇక్కడ పార్టిసిపేషన్ లేదు అని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనే దాన్ని రద్దు చేసి ప్రభుత్వం తీసేసుకుంటే ఏంటి పరిస్థితి? అది తీసుకోలేదు కదా, అలాగే ఉంది కదా ఎన్టీఆర్ ట్రస్ట్, నిరుపయోగంగా ఉంది కదా, అదేం పెద్ద యాక్టివిటీస్ ఏముంటాయి దానిలో? ఏపీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ ఉన్న ప్రాంతాలకే కొంచెం అవతలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఉంది అక్కడ, అక్కడ యాక్టివిటీ జరుగుతోంది, ఎందుకంటే అక్కడ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. తెలంగాణలో పోటీ చేస్తుంటే తెలంగాణలో యాక్టివిటీ ఉండుంటే ఇక్కడ కూడా యాక్టివిటీ ఉండుండేది, కానీ అక్కడ అధికారం వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం యాక్టివిటీ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. లేకపోతే ఏంటి పరిస్థితి? మొన్నటిదాకా బోసిపోయి ఉంది కదా అది, దాని పక్కన ఒక కాఫీ షాప్ ఉండేది, దాన్ని అటాచ్డ్గా ఎన్టీఆర్ ట్రస్ట్కి అటాచ్డ్గా ఒక కాఫీ షాప్ ఉండే, అది కూడా మూసారు. అది కండిషన్, ఆ కండిషన్లో కూడా అది వాళ్ళతోనే ట్రావెల్ అయింది కదా ఆ బిల్డింగు, దాని గురించి ఎవరూ మాట్లాడలేదు కదా తెలంగాణలో కానీ, లేకపోతే ఆంధ్రాలో వైసీపీ మాట్లాడలేదు, ఇక్కడ బీఆర్ఎస్ మాట్లాడలేదు. ఇక్కడ లేని పార్టీకి ఇక్కడ కార్యాలయం ఉన్నప్పుడు అక్కడ ఉన్న పార్టీ అది, దానికి కార్యాలయాలు ఉండడంలో తప్పే ఉంది కాబట్టి, కార్యాలయాలు ఉండడం తప్పేం కాదు.
కాకపోతే ఆ కార్యాలయాలకి కేటాయించుకున్నటువంటి స్థలాలని ప్రాపర్ గా రిజిస్టర్ చేయించుకున్నారా లేదా? అకార్డింగ్ టు లా, చట్ట ప్రకారం అది ఆ పార్టీకి చెందేలాగా చేసుకున్నారా లేదా అన్నది ఒకటే పాయింట్. అలా చేసుకోకపోవడం వలన నోటీసులు వచ్చినాయి. అలా చేసుకోకపోవడం వలన, అక్రమంగా నిర్మాణాలు జరపడం వలన మాత్రమే నిర్మాణాలు కూల్చివేత జరిగింది. ఈ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి కూడా నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. అంటే మేము కోర్టులో మూవ్ చేస్తున్నాం, ఈ లోపలనే తొందరపడ్డారు అని. తొందరపడతారు, ఎందుకంటే వాళ్ళ చేతిలో అవకాశం ఉన్నప్పుడు అధికారులు కూడా, ఎవరికైతే ఇప్పుడు అధికారం ప్రజలు కట్టబెట్టారో వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలని అధికారులు కూడా అనుకుంటారు కదా, ప్రభుత్వ అధికారులు. ఆ ప్రసన్నం కోసం చేసినటువంటి యాక్టివిటీ అది, ఆ బద్దలు కొట్టడం. రెండోది, దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా ఉన్నారు అనే మాట వాస్తవం. ఏ కారణం చేతనైనా కావచ్చు, ఏ కారణం చేతనైనా మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు కూడా అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టాలని కొట్టారు. అక్కడ అయిపోయింది, దాన్ని లీడ్ తీసుకుని అక్కడ 500 కోట్లు పెట్టారు అనే మాట ఒకటి లీడ్ తీసుకుని, ఈ రెండిటి ఆధారంతో లోకేష్ గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఇన్ని కార్యాలయాలు అవసరమా అని మాట్లాడుతున్నాడు. ఆయన గొడవ ఏంటి, వైజాగ్లో 5 బిల్డింగ్ల గురించి 500 కోట్లు ఖర్చు పెట్టారు అనేది ఆయన గొడవ. ఆ డబ్బులు పెట్టి పేదలకి పంచవచ్చు కదా, మీరు పంచవచ్చు కదా, మీరు కూడా మీ కార్యాలయాలన్నీ క్లోజ్ చేసి మీకు ప్రతి ఊళ్ళోనూ ఉన్న కార్యాలయాలన్నీ మూసేసి పేదలకి కాంప్లెక్స్లు కట్టించివ్వండి. కాదన్నది ఎవరు, ఎవరు కాదనరు కదా. అందుకని తొందరపడి స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది కొంచెం ఇబ్బందికరం. వాళ్ళు ప్రాపర్గా చూసుకోలేదు, అది లోపమే. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా సెక్యూర్ చేసుకోలేని పరిస్థితి. దీనికి ఒక కారణం, మనం తిరిగి అధికారంలోకి వస్తామనేటువంటి భరోసా కావచ్చు. వైనాట్ 175 అన్నాడు ఆయన, ఆ వైనాట్ 175లోనే మేము మళ్ళీ వస్తామనేటువంటి సెన్స్ ఉంది. వాటిని ఎట్లా సెటిల్ చేసుకోవాలనేది వాళ్ళు కష్టపడుతున్నారు. వీళ్ళేదో అసలు అంటే ఒక పాత ఎన్టీరామారావు గారి పాట, అది బైబిల్ నుంచి తీసుకున్నది, మీలో పాపం చేయని వారు ఎవరో ఆ రాయి విసరండి అని ఒక పాట ఉంటుంది. ఇది కూడా అదే పరిస్థితి. ఇందులో ఎవరూ పవిత్రులు కాదు. వీళ్ళందరూ చెప్పే పని ఏంటంటే, మీరు చేసింది ఏమిటి అనే ఒక్క మాట మీద బతుకుతున్నారు. మీరు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి అని. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ ఏ విమర్శ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి అనేది సమాధానంగా చెప్పాడు. ఇప్పుడు అదే సమాధానం వీళ్ళు చెప్తారు, మీరెందుకు దాడులు చేస్తున్నారు అంటే మీరు చేసింది ఏమిటి అనేది సమాధానం. మీరెందుకు కూల్చివేస్తున్నారు అంటే మీరు కూల్చివేసినప్పుడు ఏంటి పరిస్థితి అనేది సమాధానం. ఈ కూల్చివేతలు తప్ప రైట్ అనేది మాట్లాడలేదు ఎవడు. మీరు చేశారు కాబట్టి మేము చేస్తాం, ఇంతే, ఇదే సమాధానం. ఎక్కడైనా కానీ ఇదే జరుగుతుంది. అందుకని లోకేష్ గారి ప్రకటన అది వాళ్ళ పార్టీ కూడా వర్తిస్తుంది అనేది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.